విశాఖపాటి నేత జగన్ తీరుపై టీడీపీ నేతలు భగ్గుమన్నారు. విశాఖపట్నాన్ని అంతర్జాతీయ బ్రాండ్గా మార్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తుంటే ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ఆ పేరును చెడగొట్టేందుకు కంకణం కట్టుకున్నారని తెలుగు యువత నేత దేవినేని అవినాష్ మండిపడ్డారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ విశాఖను హుదూద్ తుఫాను విధ్వంసం నుంచి వారం రోజుల్లో బయటకు తెచ్చిన చంద్రబాబు పాలనపై జగన్ నిందలు వేస్తున్నారని దుయ్యబట్టారు. మరోవైపు గతంలో ఎంతోమంది ముఖ్యమంత్రిగా పనిచేశారని, వారి పిల్లలు ఎవరు జగన్మోహన్ రెడ్డిలా అవినీతి పరులు కాదని తెలుగుదేశం నాయకుడు కడియాల బుచ్చిబాబు ఆరోపించారు. ఈరోజు విశాఖపట్నానికి దేశంలో ఉన్న బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీయాలనే ఆలోచనతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరిస్తున్నారని చెప్పి ఈరోజు సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఈరోజు ఆయన అంటున్నారు ఈ విశాఖపట్నంలో బూత్ అందా చేసింది, లేకపోతే విశాఖపట్నం నాశనం చేసింది టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అని చెప్పని. విశాఖపట్నంలో హుద్దూ తుఫాను వస్తే దాదాపుగా వారం రోజుల పైన బస్సులో ఉండి పరిపాలన చేసి మళ్ళీ అదే విశాఖపట్నం నిలబెట్టి మళ్ళీ దానికి బ్రాండ్ ఇమేజ్ని తీసుకొచ్చిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాను. భూకుంభకోణం గురించి మాట్లాడటం అనేది చాలా విడ్డూరంగా ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి చరిత్ర, అలా తాతగారి చరిత్ర, రాజారెడ్డి గారి చరిత్ర ఇవన్నీ కూడా వెనక్కి చూస్తే ఈ భూ కుంభకోణాలు భూదందాలు ఈ యొక్క రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే ఫ్యాక్షనిస్ట్ కానీ అంతా కూడా రాజారెడ్డి నుంచి జగన్మోహన్ రెడ్డి వరకు కూడా జరుగుతున్నాయి. అంతా కూడా వాళ్ళ కుటుంబమే అని చెప్పని అందరికీ తెలిసిన విషయమే.